నేను స్టార్ట్ అయిందో కూడా ఐ కెన్ టెల్ సార్. నన్ను ఇంకెక్కువ ఫోన్ చేయడం అంటే ఒక లాస్ట్ 10-15 డేస్ నుంచి జరిగింది. ఇన్సిడెంట్ జరగకముందు అప్పుడు ఏదో కొత్తది చట్టం ఏదో వచ్చింది సార్, మీకు ఏమైనా ఐడియా ఉందా? లైక్ కూతురికి పెళ్ళైపోయిన ఆస్తి అప్పటి నుంచి ఇంకెక్కువైంది, ఇంకెక్కువైంది. కాబట్టి నాకు అట్లాంటి ఉద్దేశం కాదు, ఎప్పటికైనా నాకు ఆ డబ్బు కాదు. ఇప్పటికైనా సార్ ఇంత అన్యాయం జరిగినా కూడా నాకు ఇప్పటికీ లైక్ జనాలు అంటున్నారు దట్ యు హావ్ దట్ రైట్ అని, నాకు అక్కర్లేదు సార్. ఇప్పుడు కూడా మీ ముందు చెప్తాను, సహజంగా మీకు అక్కొచ్చేస్తా సగం ఆస్తి కంపల్సరీ వచ్చేస్తుంది. నాకు వద్దు సార్, అది ఏదైనా ట్రస్ట్ కో గవర్నమెంట్ కో ఏదో ఒక ఫండ్ కి రాసి ఇవ్వండి, కానీ నాకు 1 రూపీ కూడా వద్దు సార్. ఇట్లున్నదానికి వాళ్ళకి అంటే నాకు జరిగిన అన్యాయానికి ఇప్పుడు నాకు న్యాయం జరగాలి. ఏంటి, వాళ్ళందరూ కఠినంగా శిక్ష పడాలి. ఏదైతే ఉందో ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు టేకప్ చేయాలి నా కేసుని. వాళ్ళు నా కేసు టేకప్ చేస్తే నాకు కొంతవరకు న్యాయం జరుగుతుంది అనుకుంటా, అండ్ నా ఫ్యామిలీకి ఒక ప్రొటెక్షన్ అనేది కావాలి. ఇప్పుడు మీరు చెప్పినట్టే స్టార్టింగ్ వచ్చినట్టు ఎటువంటి ప్రొటెక్షన్ ఇప్పుడు లేదు. ఇప్పుడు నేను ఫైట్ ఇప్పుడు ఆల్రెడీ చెప్పాలి అంటే ఇప్పుడు నేను బతికున్నా ఇట్ హ్యాస్ నో మీనింగ్. ఎందుకంటే హేమంత్ని ఏ రోజు అయితే నేను అట్లా చూశాను పడిపోయి, నిజంగా మీరు చితి మీద వెళ్ళిపోవాలని చూడడం కూడా ఆ రోజే వెరీ బ్యాడ్. ఆ రోజే నేను మెంటల్గా చచ్చిపోయినట్టే, ఐఎమ్ ఓన్లీ ఫిజికలీ ప్రెజెంట్. ఐ వాంట్ టు లివ్ లైక్ దిస్ అంటిల్ ఐ గెట్ జస్టిస్ అండి. నిజంగా నేను విన్నాను హేమంత్ కూడా చంపే ముందు అమ్మాయిని వదిలేస్తావా, నీకు డబ్బులు కావాలా, అమ్మాయి కావాలా అంటే నా చివరి రక్తబుట్టి నా ప్రాణం ఉన్నంత వరకు నాకు ఆ అమ్మాయి కావాలి, మీ డబ్బుతో పని లేదు అంటే అయితే ఆ ప్రాణం తీసేస్తాం పో అని చెప్పి చంపేశారని కూడా ఒక కథనం. ఈ విషయం ప్రామిస్గా నాకు తెలియదండి, నిజంగా ఇప్పుడు మీరు చెప్తే తెలుస్తుంది. హేమంత్ యా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లో చెప్పారంట, చివరి మాటలు ఇవే, నీకు డబ్బు తీసుకో లేదా నీ ప్రాణం తీసేస్తాం, అంటే నా ప్రాణం తీసేయండి కానీ నాకేమొద్దు, నాకు అమ్మాయే కావాలి అన్నందుకు చంపారని చెప్పారు. నిజంగా నేను అది విన్నప్పుడు నేను చాలా బాధపడ్డాను. ఇంత ఇంత అద్భుతమైన అంటే ప్రేమ అతను మీ మీద చూపించిన దానికి సార్, సార్ మీరే చూడండి ఏం తక్కువ ఉందా మనిషికి. నేను కనుక్కున్నాను కూడా చాలా మంచి అబ్బాయి, చాలా అతను చాలా బాగా. రీసెంట్గా ఎవరో ఫేస్బుక్లో నిన్న మార్నింగ్ ఇవాళ పోస్ట్ చేశారు సార్, నాకు ఒక మీడియా అమ్మాయి తెచ్చి చూపించింది, వాట్సాప్ గ్రూప్స్లో కూడా అది వచ్చిందని. ఒక సైట్ చేసినప్పుడు ఒక 10,000 ఏవో కస్టమర్కి అరేంజ్ అవ్వలేదంట సార్. ఓకే, అతను పే చేయలేకపోయాడంట హేమంత్కి. హేమంత్ 10,000 అడ్జస్ట్ అవ్వట్లేదు, ఈ 10,000 నేను ఇవ్వాలి కదా, దీంట్లో 5,000 ఉన్నాయి ఇవి పెట్టుకో అంటే, అయ్యో ఎందుకన్నా సరే భలేవాడివే 5,000 కదా ప్రాబ్లం ఉండని, ఏముందు నాకు ఈ 5,000 నేను ఇచ్చావు నీకైతే వర్క్ సాటిస్ఫాక్షన్ వచ్చింది కదా చాలు అనుకుని హ్యాపీగా బయటికి వచ్చాడంట. అతను బాధపడుతున్నాడు, కనీసం నేను ఇవ్వలేని సిచ్యువేషన్లో నేను ఉన్నా కూడా అర్థం చేసుకున్నాడు. అతను వర్క్ అంతా ఆన్ టైం కంప్లీట్ చేసి కూడా డిమాండ్ చేయలేదు, ఇవాళ రేపు ఎవరున్నారండి అట్లా అని చెప్పేసి అతను ఫీల్ అవుతున్నాడండి. అంటే దీన్ని బట్టే అర్థం చేసుకోవాలి